జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కీలకమా అంటే, వీళ్ళందరికంటే కీలకమైన వ్యక్తులు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సులభంగా పరిపాలన అనేది చేస్తున్నారు. చాలా సునాయసంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకదాన్ని తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక ప్రత్యేక ముద్ర, ఆయన మీద పడిన ఒక స్పెషల్ మార్క్. అది కనుక లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మిగిలిన ముఖ్యమంత్రులాగే, ఇన్నాళ్ళు మిగిలిన పార్టీలు ఎలా పరిపాలించేవో అలాగే చూసుండేవారు. కానీ ఒక కొత్తదనం తీసుకొచ్చారు, ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అదే వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థకి ఎప్పటి నుంచో దాదాపుగా మొదటి నుంచే కూడా 5,000 రూపాయల గౌరవ వేతనానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు రేపు జనవరి నుంచి వాళ్ళ వేతనం కూడా పెంచబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 5,750 రూపాయలు చేయబోతున్నారట. అంటే గతంలో వాళ్ళు ఒకసారి తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేసి రోడ్డెక్కి ధర్నా చేస్తే తర్వాత సర్దుమణిగించారు, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, అందులో వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ఇవన్నీ చేశారు. అయితే వాళ్ళ మనసులో అయితే అలాగే ఉంది, 5,000 రూపాయలకే పనిచేస్తున్నామని. దాన్ని అయితే ఇప్పుడు తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, జనవరి తేదీ నుంచి వాళ్ళకి 5,000 రూపాయలతో పాటు ఒక 750 రూపాయలు అదనంగా, 5,700 రూపాయలు, 750 రూపాయలు ప్రతి వాలంటీరు తీసుకోబోతున్నారు.